ఎవరో రౌడీలు ఎవడో గోండాలు కదా, ఈయన దృష్టిలో డైరెక్ట్ గా మాట్లాడుకుంటే జగనే పెద్ద రౌడీ, జగనే పెద్ద గోండా. ఈయన మాటలు చూస్తా ఉంటే బేసిక్గా ఆయనకి ఒక అసహనం ఎక్కువగా ఉంటుంది బాగా. అవును, ఎందుకంటే తనకు 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తుంటే జనం అందరూ వచ్చేసి ఓట్లేస్తారు అనుకున్నారు, చేయలేదు. ప్లస్ నేర చేరుతుడు అని చెప్పేసి అతను గెలిపించొద్దని 2014 ప్రచారం చేశారు, 2019 ఆయన్ని గెలవనీయను అని శపథం చేశారు, జీవితంలో సీఎం కాలేడు జగన్ అని కూడా శపథం చేశారు. కానీ జనం తీరా చూస్తే ఈయన ఎమ్మెల్యే కానీ లేదు, అట్లాగే ఆయన్ని ఏకంగా సీఎంనే చేశారు, అది 2/3 మెజారిటీ ఇచ్చి చేశారు. సహజంగా ఆ అసంతృప్తి ఆ రోజు నుంచి రగులుతూ ఉంది. ఆ అసంతృప్తిలో నుండి వచ్చినటువంటి అసహనమే జగన్ మీద విపరీతమైన ద్వేషం పెరుగుతుంది. బేసిక్ గా ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఇద్దరు సమ ఉజ్జీలు అనుకున్నటువంటి వ్యక్తి సాధారణంగా సమ ఉజ్జీలు అని జగన్ ఇతను అనుకోడు, అది ఈయనకి నచ్చదు. ఈయన్ని సమ ఉజ్జీగా జగన్ ట్రీట్ చేయడు. ఇద్దరు ఒకేసారి పాలిటిక్స్ లోకి వచ్చారు 2009. జగన్ వచ్చేటప్పటికి స్టెప్ బై స్టెప్ వెళ్తూ వచ్చాడు, ఆయన దగ్గర ఆవేశం ఉంటుంది, కాకపోతే ఆవేశాన్ని తక్కువ సమయంలోనే వాడతాడు, అదే కంట్రోల్ నుంచి ఉంటాడు, అవసరమైనప్పుడు బయటకు వస్తుంది. ఈయన ప్రతిసారి కూడా కంట్రోల్ తప్పినే మాట్లాడతాడు, ప్రతిరోజు ఈయన ఆవేశం చూపించుకుంటాడు, బట్టలు ఓడదీస్తాను, కొట్టేస్తాను, చంపేస్తాను, ఇవన్నీ సహజంగా ఉంటది. ఎన్ని నిజ జీవితంలో జరుగుతాయా, ఏ గుండా గారి దగ్గర ఇప్పుడు. దాంట్లో ఏంటంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏమవుద్దంటే, ఇది యూత్ బ్యాచ్.